మేడ్చల్ బాలిక ఇందుశ్రీ లక్ష్మీ ప్రసన్న హత్య కేసు మిస్టరీ విడినట్టే కనిపిస్తోంది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన మల్లేష్ అనే బాలుడే బాలికను హతమార్చినట్టు భావిస్తున్నారు పోలీసులు. చోరీ విషయం బయటపడుతుందన్న భయంతోనే చంపేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మొదట బాలిక తాతను ప్రశ్నించారు పోలీసులు, ఆ తర్వాత పిన్ని మీద కూడా డౌట్లు వచ్చాయి. ఇప్పుడు మల్లేష్ చుట్టూ తిరుగుతోంది. నిందితుణ్ణి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. మేడ్చల్ బాలిక ఇందుశ్రీ లక్ష్మీ ప్రసన్న హత్య కేసు మిస్టరీ విడినట్టే కనిపిస్తోంది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన మల్లేష్ అనే బాలుడే బాలికను హతమార్చినట్టు భావిస్తున్నారు పోలీసులు. చోరీ విషయం బయటపడుతుందన్న భయంతోనే చంపేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మొదట బాలిక తాతను ప్రశ్నించారు పోలీసులు, ఆ తర్వాత పిన్ని మీద కూడా డౌట్లు వచ్చాయి. ఇప్పుడు మల్లేష్ చుట్టూ తిరుగుతోంది. నిందితుణ్ణి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మేడ్చల్ బాలిక ఇందుశ్రీ లక్ష్మీ ప్రసన్న హత్య కేసు మిస్టరీ వీడినట్టే కనిపిస్తోంది. ఇంట్లో దొంగతనానికి వచ్చిన మల్లేష్ అనే బాలుడే బాలికను హతమార్చినట్టు భావిస్తున్నారు పోలీసులు. చోరీ విషయం బయటపడుతుందన్న భయంతోనే చంపేసినట్టు అనుమానిస్తున్నారు. అయితే ఈ కేసులో చాలా అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. మొదట బాలిక తాతను ప్రశ్నించారు పోలీసులు, ఆ తర్వాత పిన్ని మీద కూడా డౌట్ పడ్డారు. ఇప్పుడు మల్లేష్ చుట్టూ కథ తిరుగుతోంది. నిందితుణ్ణి ఈ రోజు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, లక్ష్మీ ప్రసన్న కేసుకు సంబంధించి మర్డర్ మిస్టరీ వీడినట్టే అనుకోవచ్చా? దశల తర్వాత మల్లేష్ అనే బాలుడి మీదే అనుమానం వ్యక్తమవుతోంది. ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. కాపాడిన పిన్ని, భోజనం పెట్టిన తాతను ముందుగా అనుమానించారు. వాళ్ళకి పోలీసులు తమదైన శైలిలో వాళ్ళని విచారించారు. కానీ చివరికి వాళ్ళు నిర్దోషులుగా తేల్చి ఒక మైనర్ బాలుడు మాత్రమే హత్య చేశాడు కిరాతకంగా అనేది తేల్చడం జరిగింది. వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం ఎల్లంపేటలో వాళ్ళ ఇంట్లో ప్రస్తుతం ఉన్నాం. వాళ్ళ బాధ మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళందరినీ కూడా అన్ని చాలాసార్లు నిందితులుగా చూపించిన పరిస్థితి, అనుమానితులుగా చూపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మైనర్ బాలుడు హత్య చేశాడని తేల్చడంతో వాళ్ళు చాలా అవమాన భారంతో ముందుగా ఉన్నారు. అలాగే కూతురు పైన బాధలో ఉన్నారు. తండ్రి కృష్ణమూర్తి ఉన్నారు, ఒకసారి ముందు అడిగేల్చుకున్నా. మీరు ముందుగా దొంగతనం జరిగిందనేది మాత్రం ముందుగా ఎవరికి తెలియదు, హత్య చేశారనేది మాత్రమే తెలిసింది. ఆ తర్వాత మీకు ఎలా, అసలు నిన్న డీసీపీ వచ్చారు మీ దగ్గరికి విచారించారు, ఎలా అసలు వెలుగులోకి వచ్చిందండి ముందుగా? మాకు దొంగతనం జరిగిందనే విషయం కూడా తెలియదండి. మేము మామూలుగా ఇదే జాసులోనే, మా పాప పోయింది, చంపేశారు, ఎవరు చంపారు తెలవట్లేదు. అందరూ మీ ఇంటికి ఎవరైనా వచ్చేవారా, ఎవరైనా వచ్చేవారా అడుగుతున్నారు. చెప్తే పోలీస్ వాళ్ళు కూడా దొంగతనం జరిగిందని కూడా మమ్మల్ని ఇప్పుడు అడగలేదు. అడుగుంటే మేమేమో చెక్ చేసుకునే వాళ్ళేమో. ఆ తాటే రాలేదు అసలు.
మా పాప చనిపోయిన బాధలోనే ఉన్నా. తర్వాత డీసీపీ సార్ వచ్చి పదే 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 ఏదో గుర్తు చేసి మామూలుగా నార్మల్ సివిల్ డ్రెస్సులు వచ్చారు. అసలు మేము డీసీపీ సార్ అనుకోలేదు ఆయన. మేమేదో మామూలుగా ఏదో వచ్చారేమో అని అనుకుని కూర్చున్నాం. కూర్చుని ఆయన మామూలుగా మాట్లాడుతుంటున్నారు. చాలాసేపు మాట్లాడిన తర్వాత మా పిల్లలందరినీ మంచిగా అడిగిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతా అప్పుడు నేను డీసీపీ సార్ అని ఇదివరకు మాకు ఇంకా అసలు నమ్మకం కుదరలేదు. అప్పుడు మళ్ళీ ఆ రోజు వెళ్ళిపోయారు. ఏమి ఉంటే గుర్తు చేసుకుని చెప్పండి అమ్మా, మీరేం కంగారు పడకండి, మిమ్మల్ని ఏమనరు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళవలసిన అవసరం లేదు, మీరు భయపడి మీరు నిజాన్ని మర్చిపోవద్దు, ఏదైనా ఉంటే తాతయ్యగా ఆలోచించుకుని మంచిగా ఒక ఏదైనా క్రూవ్ ఇస్తే ఆ నిందితుడిని పట్టుకుని మీకు అప్పచెప్పి కఠినంగా శిక్షిస్తాము, అవి ఎటువంటి వాళ్ళైనా సరే మీ పాపను కఠినంగా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారండి. సరే సార్ కానీ ఈమె సార్ ఈమెను ఇక్కడ వెళ్ళాను సార్, తీసుకెళ్ళకండి సార్ అంటే ఈమె ఇక్కడ ఉంటుంది, మీరు ఆలోచించుకుని మాకు చెప్పండి, రేపు పొద్దున్న వస్తాను లేకపోతే అవసరమైతే ఫోన్ చేస్తాను అన్నారండి. సరే అని ఈమెను ఇక్కడ వెళ్ళేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ మరుసటి రోజు కమిషన్ సార్ వీళ్ళు నిన్న రాత్రి వచ్చి పొద్దున వచ్చే రాత్రి ఏమో కమిషన్ సారును ఆయన వచ్చారండి. వచ్చి కమిషన్ సార్ మాట్లాడారు. మాట్లాడి మీ ఫ్యామిలీ గురించి అన్ని అడిగారు. అడిగిన తర్వాత బయట తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి మీ ఇంట్లో ఏమన్నా పోయినా అని కమిషన్ సార్ అడిగారు. డీసీపీ సారు 3 సార్లు 4 సార్లు అడిగారు. అడిగితే 3 సార్లు కూడా ఏం పోలేదు సార్ ఏం పోలేదు సార్ అన్నాం. 3 సార్లు అడిగారు. అడిగితే ఇదేంటి ఇట్లా సార్ ఒక నిమిషం టైం ఇవ్వండి సార్ అని చెప్పి మేము అన్ని నెత్తికి బీరువా చూసి ఒకసారి చూడు అంటే బీరువా చూస్తే అందులో మా భార్య వచ్చిన శాలరీ నాయి 6000 రూపాయలు అందులో పెట్టుకున్నాం. 8000 నాయి ఆమె కలిపి 8000 రూపాయలు శాలరీ బాగా చెవులీలు ఉంగరం లేవంటున్నాయి. చెవులు ఉన్నాయి అయితే ఉంగరం లేదంటే చెవులు ఉన్నాయి అంటున్నాయి. అయితే మరి అటు వచ్చి ఆయన పోయి సార్ నిజే సార్ మీరు దొంగతనం కూడా జరిగింది సార్, మేము ఇంతవరకు చూసుకోలేదంటే అదేంటమ్మా మీరు చూసుకోవద్దా మరి మాకు చెప్పొద్దా అంటే సార్ మా పాప చచ్చిపోయిన బాధలో మేమున్నాం, అవి అన్నీ మేము చెక్ చేసుకుని ఏ చూసినా అసలు ఏమీ జరగనట్టు ఉందండి. ఇక అట్టేటప్పుడు మేమేం చెక్ చేసుకుంటాం, నా దగ్గర రూపాయి లేదు, పోనీ కనీసం దేనికన్నా ఖర్చు పెట్టడానికన్నా నా దగ్గర తీసుంటేనేమో తీస్తేనేమో తెలిసేది. మొత్తం మా చెల్లే నువ్వు కంగారు పడకనే ప్రతి రూపాయి ఆమె ఖర్చు పెట్టింది కాబట్టి మేము ఏం ముట్టుకోలేదు, బీరువాకి చూసుకోలేదండి. అదే విషయం డీసీపీ సార్ చెప్తే అమ్మ కంగారు పడకనే చూసారా, ఇప్పుడు మాకు ఒక క్లూ దొరికింది, మీరు కూడా ఇంకో మళ్ళీ ఏమన్నా ఒక్కసారి ఆలోచించుకుని ఇంకో వేరే క్లూ ఏమైనా ఉంటే దయచేసి చెప్పండి, మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందిగా ఉంటే పదండి అంటే చెప్పి అక్కడ తీసుకెళ్ళి చాలాసేపు కూర్చోబెట్టి మంచిగా ఆరాముగా కూర్చోబెట్టి సరదాగా కూర్చోబెట్టి మంచిగా ఒక్క మనిషిలాగా మాట్లాడి మా ఇన్ఫర్మేషన్ అడిగారు. కానీ ఇంకా అంతకుమించి మేమేం చెప్పలేకపోయాం వాళ్ళకండి. అడిగారు ఇంకేం చెప్తాను, నాకైతే శత్రుత్వం ఎవరు లేరు, పోనీ ఎవరన్నా బెదిరించారా అంటే ఎవరు బెదిరించలేదు నన్ను. సరే సార్ మేము ఇబ్బంది పడుతున్నాం వెళ్ళిపోతాం సార్ అంటే సరే అమ్మా మళ్ళీ మేము పిలిచినప్పుడు ఇద్దరిగానని చెప్పి సార్ ఏదన్నా ఆయన మాటల్లో సార్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ దొరికిందా సార్ అంటే మీరేం కంగారు పడకండి మేము చూసుకుంటాము, మీరు టెన్షన్ పడకండి, మీ నాన్న మీ మరదల్ని ఇంటికి తీసుకెళ్ళండి, ఇప్పుడు ఏం అవసరం లేదు. నేను అడిగిన మా నాన్న ఇక్కడ ఉన్నారు సార్, ఏం కంగారు పడకండి అంటే సార్ మీరు ఎంత ఇదిగా చెప్తున్నారు కదా సార్, మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరికితే కొంచెం మాకు ఇవ్వండి సార్, కొద్దిగా మనసు తృప్తిగా ఉంటుంది. దొంగ దొరికాడు అంటే దొరికాడంటే చాలు సార్, మాకు కనీసం కొంచెం ఇంపంటే మేం టెన్షన్ పడకమ్మా, మేము చూసుకుంటాం కదా, మీరు ఏం కాదు నేను చెప్తాను, మీరు ఇంకేం భయపడకుండా వెళ్ళండి. ఎవరేమనుకుంటే సార్ మీరు చెప్పండి అంటే మీకు ఏమైనా ప్రొడక్షన్ కావాలా అని అడిగారు. ప్రొడక్షన్ మాకు ఎందుకు సార్, ఏం చేసాము ప్రొడక్షన్ మాకు అవసరం లేదంటే మీకు ఏమైనా భయంగా ఉంటే చెప్పండి సార్, మాకు అసలు భయమే లేదు సార్, మేము అక్కడి నుంచి వచ్చే బాధ మా సొంత ఊరిలాగానే ఉంది, ఇది మా గ్రామస్తులు మా చుట్టుపక్కల వాళ్ళు అందరూ పాప చచ్చిపోయిన కాని ఇప్పటి వరకు కూడా ఎప్పుడంటే ఇప్పుడు సాయంత్రం పొద్దున వచ్చి మీకేమైనా బాధ లేదు కదా, మాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మేము చూసుకుంటాం, ఆడు దొరికితే మేమే చంపేస్తాం, ముందు మేమే చూసుకుంటాము, మాకు అప్పచెప్పండి, కఠినంగా మేమే దగ్గరుండి శిక్షిస్తాం వాళ్ళని, మీరేం భయపడకో, మీరు మా ఊరు మనుషులే, ఆ అమ్మాయి ప్రతి మనిషి దగ్గర అసలు నిజంగా మా కన్న కూతురే బాధే కానీ ప్రతి మనిషి దగ్గర బిడ్డలాగా తిరిగిందండి, మా బిడ్డని మాకు దూరం చేశాడు, ఆడెవడో మాకు దొరికితే కఠినంగా ఆడవాళ్ళు అయితే అసలు మా పాపను చంపినందుకు మాకు అప్పు చెప్తే మేమే చూసుకుంటాం వాడి సంగతని భరోసా ఇచ్చారు సార్ అని చెప్తే ఓకే రైట్, మీకు ఏమైనా భయం అనిపిస్తే నాకు ఒకసారి కాల్ చేయండి అని చెప్పి కాల్ కూడా ఇచ్చారండి. నిజంగా అటువంటి సార్కి చేతులకు దండం పెట్టాలండి నిజంగా. మీరు చెప్పండమ్మా, మీరు కాపాడే ప్రయత్నం చేశారు కానీ మిమ్మల్ని అనుమానించారు, మీరేదో చేశారన్న అనుమానం కూడా కలిగింది, ఆ తర్వాత మిమ్మల్ని విచారించారు, మిమ్మల్ని కొంత ఇబ్బంది కూడా పెట్టారని చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు?
निज निजाल रही एवरना सर ये मीडिया अना सर निज निजा इंट्लो परिस्थिति एला उंटदनेदि आलोचिंचंडि वेनकाल अम्मा नाना अन्नय्य अंदरु अत्तगारु मांगरु एंत फ्यामिली परुगल फ्यामिलीलु उंटायो अवि आलोचिंचि रायंडि एवरैना सरे ना एक्कलांटि అలా జరిగింది ఎవరికి అన్యాయం జరగకూడదు అలాంటి నిందితుని కఠిన శిక్షించాలి కఠిన సాయి శేఖర్ గారు ఆయన ఉన్నామాల ఇదంతా బయట ఆయన ఉన్నారు ఆయనకి ఎంత రుణపడి ఉంటాం అసలు మీకు ఎప్పుడైనా అనుమానం కలిగిందా దొంగతనం జరిగింది అని ఆ టైంలో మీకేమన్నా అనుమానం కలగలేదు సార్ అనుమానం అంటే ఏం మాకైతే నేను వచ్చేసరికి అక్కడ ఇంటి దాకా అయితే నేను రాలేదు సార్ ఏమో ఇంటికి వస్తే ఏమన్నా కొంచెం అది నేను వెనకాల చూసుకుని వచ్చేదేమో నేను ఇంటి దాకా రాలేదు నేను వచ్చిందే రోడ్డు మీద అక్కడ కలిసిన అక్కడి నుంచి అటే ట్రాలీ ఆటోలో హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినాం హాస్పిటల్లో నాతో పాటు ఇద్దరు ముగ్గురు వాళ్ళు వచ్చారు మా ఇది నేనే ఉన్నాం వాళ్ళమ్మ తర్వాత 3 గంటలకు వచ్చింది అప్పటికే చచ్చిపోయింది మా అని చెప్పారు మాచరికి తీసుకెళ్ళాలి గాంధీకి తీసుకెళ్ళాలంటే మా అన్నయ్యమ్మ నా కూతుర్ని ఒక్కసారి కూడా చూసుకోలేదు నేను వచ్చేదాకా ఆప్స్ వెళ్ళి అన్నాడు ఆ పోలీసు వాళ్ళని బతిమలాడి ఉంచండి సార్ మా అన్నయ్య ఒక్కసారి కూడా చూసుకోలేదు తీసుకుపోతే ఎట్లా సార్ అని నేను బతిమలాడి వాళ్ళు వచ్చేదాకా 8 గంటల వరకు ఉంచి వాళ్ళు ఇక్కడ అన్ని చెక్ చేయడానికి వచ్చారంట సార్ వాళ్ళు పంపిస్తలేదు 8 గంటలకు 8:30కి వచ్చాడు వాడు హాస్పిటల్ లీలా హాస్పిటల్కి వస్తే అప్పుడు వాడు చూసుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్ అలాగే గ్రామానికి సంబంధించి అంటే మొత్తం 3 రోజులుగా గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా చాలా భయపడ్డారు వాళ్ళంతా కూడా ఎవరు నిందితుడు తెలియాలంటూ కూడా వాళ్ళు కొంత ఆందోళన చెందారు మీకు ఇప్పుడు చెప్పండి సార్ అంటే చిన్న పాపని మీ గ్రామస్తుడే దారుణంగా హత్య చేశాడు ముందుగా చాలా అనుమానాలు వ్యక్తం చేశారు కానీ ఇప్పుడు ఒక చిన్న బాలుడు మీ గ్రామానికి చెందినవాడే అని తెలియదు ఇప్పుడు ఏమంటారు చెందినవాడు అంటే మాకు కూడా తెలియదు ఇంకా పోలీసులు ఇప్పుడు మీడియాలో మీడియా ముందు నిలబెడితే మాకు తెలుస్తుంది వాడు ఎవడైనా సరే కఠినంగా శిక్షించాలి మొత్తానికి ఈ సంఘటన ఈ కేసుకు సంబంధించిన కేసులో ఒక చిన్న మైనర్ బాలుడు అంటున్నారు మైనర్ బాలుడిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ఇంట్లో క్యాష్ తో పాటు కొంత గోల్డ్ కూడా పోయింది కాబట్టి ఆ రికవరీ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు అయితే ఇందులో ఒక్కడే ఉన్నాడా ఇంకెవరైనా ఉన్నాదా ఉన్నారా అన్న కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నేరస్తులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని లక్ష్మీ ప్రసన్న కుటుంబ సభ్యులు కోరుతున్నారు